దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యాకోబు రాసిన పత్రిక 1:17. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6:25. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. లూకాసు వార్త 6:38. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయాగ్రంథము 41:10. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరంతీలకు రాసిన 2:9. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3:2. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను సువార్త 1:16. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన 1:3. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశ కాండము 28:1. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16:7. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన 4:7. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీలకు రాసిన 2:13. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాఖీ గ్రంథము 3:10. నేడుండి రే
రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరును దాని వేళ్ళు తన్నును వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుండదు, కాపు మానదు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. మీరు సమ్మతించి నా మాట విన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధియునై ఉందును. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనము. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మను శపించు వారిని దీవించుడి, మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును.
కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. రోమీలకు రాసిన 12వ అధ్యాయము 14వ వచనము. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీలకు రాసిన 15వ అధ్యాయము 13వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునే నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు
ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము. అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనము. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 4వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల
దీర్ఘశాంతము గలవాడయున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపబోరుచున్నాను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హెబ్రీలకు రాసిన 9వ అధ్యాయము 24వ వచనము. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లనుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లనుగాక. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనము. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. నాకైతే
దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 73:28. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4:8. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన పత్రిక 12:2. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. తెస్సలోనికయులకు రాసిన 5:18. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. పేతురు రాసిన 2:15. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. తెస్సలోనికయులకు రాసిన 4:3. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. మత్తయి సువార్త 6:10. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. యోహాను సువార్త 7:17. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును కూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2:3:9. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన 5:17. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. హెబ్రీలకు రాసిన 10:36. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29:11. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. కీర్తనల గ్రంథము 119:105. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. తిమోతికి వ్రాసిన 2:4. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయు. సామెతల గ్రంథము 3:5. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి
మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 13వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయము 12వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి చెరుగుచున్నామని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8వ అధ్యాయము 28వ వచనము. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహుమంచిది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. దినవృత్తాంతములు 1గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. ఏలేనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపాబరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. రోమీలకు రాసిన 4వ అధ్యాయము
23వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు రాసిన పత్రిక 1:5. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన 1:13. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును. నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3:17. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. యాకోబు రాసిన పత్రిక 4:14. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చేదిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. యోహాను సువార్త 6:38. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రోమీలకు రాసిన పత్రిక 12:1. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 4:16. దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయుండినప్పుడు సైతము మనేడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. యాకోబు రాసిన పత్రిక 2:13. మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. లూకాసు వార్త 6:36. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. కీర్తనల గ్రంథము 86:5. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు.
మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. పేతురు రాసిన 1పత్రిక 1అధ్యాయము 3వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1పత్రిక 1అధ్యాయము 9వ వచనము. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతుకు రాసిన 3వ అధ్యాయము 5వ వచనము. నేను పాపులను పిలవవచ్చితిని కాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి
మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23:6 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నీలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. 2:24 నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16:33 మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరంతీలకు రాసిన 15:57 దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 108:13 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక
పన్నెండవ వచనము. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 13వ వచనము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయము 10వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీయులకు రాసిన 8వ అధ్యాయము 37వ వచనము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశములయందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడుదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే
ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుణ్ణి పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మూసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసువార్త 10వ అధ్యాయము 19వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కాని ఎవడునో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, గాని రక్షణ యెహోవా అధీనము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడయున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనము. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనము. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోషువా గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనము. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. యెహోషువా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనము. హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా, యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఎబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా
అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోగు గ్రంథము 22:28. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5:12. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. కీర్తనల గ్రంథము 27:13. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 34:17. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. కీర్తనల గ్రంథము 35:27. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. కీర్తనల గ్రంథము 37:3. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల గ్రంథము 61:5. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145:18. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నేడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతల గ్రంథము 2:1. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథము 15:29. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును, నేను ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. యెషయా గ్రంథము 43:10. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. యెషయా గ్రంథము 46:9. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43:19. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటిని. యెషయా గ్రంథము 50:7. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55:6. రక్షింపనేరకయుండునట్లు
యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. వారికీలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ప్రభువా, సైన్యముల కధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బన్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము.